నమస్కారం, ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసామాన్య పోరాటశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆ మహానీయుడి స్ఫూర్తిగా ముందుకు సాగుదామన్న మంత్రి 6వ వర్ధంతి సందర్భంగా నేతల ఘన నివాళి. ఓటు చైతన్యంపై 2K రన్. స్టేడియం వద్ద ప్రారంభించిన జేసీ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను చాటుతూ సాగిన ప్రచార పరుగు. అంబరా నంటుతున్న ఆదిదేవుడి నవరాత్రులు, వెలుగు జిలుగులతో దేదీప్యమానమవుతున్న మండపాలు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్న ఘననాథుడు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాధకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగరామన్న పట్టణంలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బాపూజీ సేవలను నాయకులు మననం చేశారు. తెలంగాణ పోరాట యోధుడు, చివరి శ్వాస వరకు తెలంగాణ ధ్యేయంగా పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 6వ వర్ధంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గ్లో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికంట్ల ఆశమ్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి జోగురామన్న ముఖ్య అతిథులుగా హాజరై బాపూజీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకలలో ఆదిలపది మున్సిపల్ చైర్పర్సన్ మనీష, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్నలతో పాటు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, తెలంగాణ కోసం తన మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా రాజీనామా చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పరచడంలో అందరం కలిసి ముందుకు వెళ్దామని సూచించారు. నిరుపేదల కోసం అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుడు, తొలిదశ మలిదశలో నికారసైనటువంటి తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 6వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో. మరి వారు నికారసైనటువంటి తెలంగాణ వాది, మరి మొట్టమొదటిసారి మా ఆదిలాబాద్ సమైక్య జిల్లాలో అశ్వాబాద్ లో జన్మించి మరి ప్రాథమిక విద్య కూడా అశ్వాబాద్ లోనే జరిగింది. మరి వారు 1952లో మొట్టమొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికైంది కూడా మా ఆదిలాబాద్ పాత జిల్లాలో. కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి అటువంటి మహానుభావుడు మన ఆదిలాబాద్ లో జిల్లాలో పుట్టి మరి ఎలా స్వతంత్ర సమరయోధుడుగా తొలిదశ మలిదశ ఉద్యమంలో నికారసైనటువంటి తెలంగాణ వాదిగా మిగిలిపోయిన వ్యక్తి, మరి ఆయన ఈరోజు లేకపోయినా నిజంగా పాపం తెలంగాణ వచ్చిన తర్వాత వారు మరణించుంటే ఇంకా మాకు సంతోషం ఉండేది. కానీ పుట్టిన మనిషి గిట్టక తప్పదు. కాబట్టి మరి ఆ పెద్దలు ఈరోజు లేకపోయినా వారు ఏ ఆశయ సాధన కొరకైతే ఈ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పి ఆనాడు. మరి 52 తర్వాత 57లో కావచ్చు, మరి మళ్ళీ 2 సార్లు వారు నల్గొండ జిల్లా నుంచి కూడా శాసనసభ్యులు ఎన్నికై డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్గా కూడా వారు ఎన్నికై మరి రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతోటి మెప్పు పొందినటువంటి వ్యక్తి. మరి ఇలా మా ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం మా అందరి గర్వకారణం. కాబట్టి మరి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో నేను మొదటి నుంచి అందుకొరకే నేను కూడా వారితో దండ వేసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు నేను కూడా వారి అడుగుజాడల్లో మరి ఆదిలాబాద్ జిల్లా నీళ్ళంటేనే ఆదిలాబాద్ ఉన్నటువంటి ప్రజల్లో జీన్స్ అంటేనే మేమందరం, ఎందుకంటే ఈ జిల్లాలో పునాదేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. అందుకొరకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మరి వారి అడుగుజాడల్లోనే వారు ఏ ఆశయ సాధన కొరకైతే మరి ఉద్యమం చేశారో ఆ ఉద్యమంలో వారికి స్థలం ఇచ్చారో ఎప్పుడు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తప్పకుండా మరి ఎలా వారి జ్ఞాపకార్థం కూడా పెద్ద ఎత్తున మరి ట్యాంక్ బండ్ పైన కూడా విగ్రహం పెట్టాలని చెప్పి మొన్న మా క్యాబినెట్లో కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి వ్యక్తులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆశయాలను మరి కొనసాగించడంలో మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుస్తాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇదిలా ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో పాటు
ఆ పార్టీ నాయకులు పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు పాయల్శంకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో బాపూజీ కీలక పాత్ర పోషించి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట పటిమ తెలిసేలా గ్రామ గ్రామాల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి అదేవిధంగా తెలంగాణ రావడానికి, మరి అదేవిధంగా తెలంగాణ కొరకు ఎప్పుడు కూడా తన జీవితం అంతా త్యాగం చేసినటువంటి మహావ్యక్తి. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. మరి అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహం ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఖర్చుతో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మండల కేంద్రాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలని ఏర్పాటు చేసే విధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రతి గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి రాబో తరాలకు ఆదర్శమైనటువంటి ఆయన జీవితాన్ని రాబో తరాలకు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరును నమోదు చేసుకుని ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు లాంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ జి సంధ్యారాణి సూచించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఓటరు నమోదుపై ఏర్పాటు చేసిన 2K రన్ను ఆమె ప్రారంభించారు. ఓటర్లను చైతన్యపరుస్తూ శుక్రవారం పట్టణంలోని 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ట్రైనింగ్ కలెక్టర్ ప్రతీక్ జైన్లు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు దారిపొడునా యువత మేలుకో, ఓటు విలువ తెలుసుకో, నా ఓటు నా హక్కు, ఓటు హక్కు నా జన్మ హక్కు లాంటి నినాదాలతో హోరెత్తించారు. ఇందిరా ప్రదర్శిని స్టేడియం నుండి ప్రారంభమైన రన్ పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ జనవరి 1, 2018 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతి యువకులు ఈ నెల 25వ తేదీలోగా వారి పేర్లను ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత ప్రజలకు ఓటు హక్కు పైన అవగాహన కల్పించి ఓటు హక్కు ప్రాముఖ్యతను తమ వంతు బాధ్యతగా వివరించాలని తెలిపారు. బూత్ స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటు హక్కు నమోదును గురించి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చైతన్యం కలిగించడాని కోసమని ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో 2K రన్ ర్యాలీని ప్రారంభించాము. 18 సంవత్సరాలు జనవరి 1 తేదీ నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చు. సంబంధిత బూత్ లెవెల్ అధికారిని సంప్రదించి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం 6 తీసుకొని ఫారం 6లో వారు నమోదు చేసుకొని ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. లేదంటే www.nvsp.in సైట్ ద్వారా కూడా వారు వారి ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. మరి యువతలో చైతన్యం కలిగజేయడాని కోసం ఈరోజు మేము 2K రన్ ర్యాలీని ప్రారంభించాం. మరి యువత ఇది ఉపయోగించుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయించు. ముహర్రం సందర్భంగా తలమడుగు మండలం రుయాడి హసేన్ హుసేన్ దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తదితరులు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. కులాలు మతాలకు అతీతంగా పాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్ అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం రియాడిలోని హసన్ హుసేన్ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. Thank you.
ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను రియాడిలో ఘనంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. 153 సంవత్సరాలుగా ఈ వేడుకలను జరుపుకోవడం, అన్ని కులాలు మతాల ప్రజలు ఈ వేడుకలలో పాల్గొనడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలోనూ మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు. అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ముందుకెళ్తుందన్నారు. హసన్ హుస్సేన్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మొహరం పండుగ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ మరినాడు మత సామరస్యానికి రియాడి మొహరం పండుగనే ప్రతీక అని చెప్పి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా తెలిసిన విషయమే. అందుకొరకు ఈ రోజు రియాడి గ్రామానికి రావడం జరిగింది. ఈ హసన్ హుస్సేన్ పండుగ సందర్భంగా మా ఈ రోజు హసన్ హుస్సేన్ యొక్క దర్శనానికి నాతో పాటు మా సోదరుడు బోధ శాసనసభ్యులు అతడు బాబురావు గారు పెద్దను మరి భూమారెడ్డి గారి స్వగ్రామం వారైతే ఇక్కడనే అన్ని కార్యక్రమాలు ఈ 10 రోజులు ఇక్కడనే కార్యక్రమం చూసుకుంటారు. అట్లా ఈ రోజు 153 సంవత్సరాల చరిత్ర ఈ రుయ్యాడి గ్రామానికి ఈ హసన్ హుస్సేన్ పండుగ జరుపుకుంటున్నటువంటి చరిత్ర ఉంది. మరి ఇది ఇలా హసన్ హుస్సేన్ పండుగ సందర్భంగా ఇలా గ్రామాల్లో ఇలా రుయ్యాడి తర్వాత రుయ్యాడిని అందరూ ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండి ఈ గ్రామాల్లో నివసిస్తూ పుట్టినటువంటి జన్మించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంత పెద్ద హోదాలో ఉన్నా మరి బిజీగా ఉన్నా తప్పకుండా ఈ పండుగ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి హసన్ హుస్సేన్ పండుగను హసన్ హుస్సేన్ యొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుని తప్పకుండా వెళ్తారు. ఈ గ్రామం యొక్క వాతావరణం ఈ హసన్ హుస్సేన్ పండుగ సందర్భంగా మరి గొప్పగా అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చినా ఈ గ్రామంలో అందరూ కలిసి ఒకరికొకరు స్నేహభావంతో మరి ఆనందంతో ఆనందోత్సవంతో ఈ గ్రామంలో అందరూ కూడా 10 రోజులు ఆ రకమైనటువంటి వాతావరణంలో మరి ఇక్కడ ఆహ్లాదకరంగా జీవితాన్ని గడుపుతారు. రుయ్యాడి గ్రామంలో అత్యంత మత సామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి గ్రామం 153 సంవత్సరాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మందిరాలు, అనేక మసీదులు, అనేక చర్చిలు, అనేక సవారీ బంగ్లాలు, అనేక బుద్ధ విహారాలు, ఏ భక్తులు ఏ మతానికి వారికి ఇష్టమై ఆ మతాన్ని స్వీకరిస్తారో ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నింటి కూడా ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇదిలా ఉంటే మొహరం సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ రుయ్యాడి సవారీలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ లోక భూమారెడ్డి, బోత్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం రుయ్యాడి పీరీల విశిష్టతను గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. గణనాథుడి నవరాత్రులతో ఆదిలాపతి పట్టణం దేదీప్యమానమవుతోంది. విభిన్న రూపాల్లో కొలువుదీరిన లంబోదరుడికి నిర్వాహకులు ప్రతినిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఏకదంతుడి దర్శనానికి తరలి వస్తున్న భక్తజనంతో సాయంకాలం వేళ పట్టణంలోని వీధులు రద్దీగా మారుతున్నాయి. ఉస్కీ నజరే
పట్టణంలోని కైలాస్ నగర్ కోలీపురా కాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుడిని మంత్రి జోగిరామన్న శుక్రవారం దర్శించుకున్నారు. నిత్యాన్నదానం చేపడుతున్న నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కాగా కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని పలుచోట్ల కొలువుదీరిన గణనాథుడు నిత్యం భక్తుల విశేష పూజలు అందుకుంటున్నాడు. వినాయక నవరాత్రులతో ఊరువాడ ఆధ్యాత్మికత వెల్లువెరుస్తోంది. కైలాస్ నగర్లో కాలనివాసులు ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడి వద్ద ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐక్యతను చాటుతున్నారు. శుక్రవారం మంత్రి జోగురామన్న ఇక్కడి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణోత్తములు మంత్రిచే పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు. కాగా కాలనివాసులంతా ఐక్యంగా ఉంటూ వినాయక నవరాత్రులను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం, అలాగే ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అటు కోలీపురలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యను గురువారం సాయంత్రం మంత్రి జోగురామన్న దర్శించుకున్నారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన సుఖ సంతోషాలు ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. ఆధార అభిమానాలు పొందే రీతిగా నిర్వహిస్తున్నటువంటి త్రివరులకి చిరు సన్మానం. గౌరవ అధ్యక్షులు, ఇదిలా ఉంటే పట్టణంలోని అశోకరుడు కన్యక పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆర్యవైశ్య సమాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన లంబోదరుడిని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఘననాథుడికి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కలెక్టర్కు పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అటు పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిష్ఠించిన గౌరీ తనయుడి వద్ద కాలనీ మహిళలు ప్రతినిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నియమనిష్టల నడుమ ప్రతి సాయంకాలం వేళ స్వామివారికి పూజలు చేసి మంగళహారతి అందించి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. రోజుకో తీరున ప్రసాదాన్ని వంతుల వారీగా చేసుకొస్తూ పూజల అనంతరం భక్తులకు అందిస్తూ ఐక్యతను చాటుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించి ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మరోసారి ఓట్ల కోసం వస్తున్న టీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీకి చెందిన యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు కాలనీకి వచ్చిన బీజేపీ నాయకులకు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి తాగునీరు, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పాలకులు నాలుగేళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలందరికీ పక్క ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఓట్లు వేసుకున్న తర్వాత ఏ రకంగా మోసం చేసిందో మీ అందరూ తెలుసు. నిజంగా మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం అంతా కూడా సుఖంగా ఉంటాం. ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఇళ్ల జాగాలు లేని వాళ్ళకు ఇళ్ల జాగాలు వస్తాయి. ఈ రకంగా ఎన్నో కళలు కన్నాం. కానీ ఏమైంది, 2014లో ఓట్ల కొరకు జరిగేటప్పుడు ఈనాటి ఆపద్ధర్మ మంత్రి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇల్లెల్లో జరిగిండు. ఒక్కసారి ఓటెత్తలేదు ఇంటికి ఒక ఉద్యోగం వస్తానని చెప్పిండు. ఇంత చిన్న ఇంట్లో మీరు ఇంట్లో ఉండిపోరు. మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఇల్లు కడతాం, డబుల్ బెడ్రూమ్ ఉంటాయని చెప్పారు. మనం అంతా అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా ఇవన్నీ చేస్తారేమనుకున్నాం. కానీ ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యలన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి. కేవలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, నాయకుల కుటుంబాలు బాగుపడ్డాయి, కానీ ప్రజల కష్టాలు తీరలేదు. గరీబ్ వాళ్ళకు రావాల్సిన ప్లాట్లు గరీబ్ వాళ్ళకు రాలేదు. ఎవరైతే 1-2 లక్షల రూపాయలు ఇస్తారో వాళ్ళకే ప్లాట్లు ఇచ్చిండు. ఈ సందర్భంగా రామ్నగర్ యువకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, ప్రజలకు న్యాయం జరగాలి, నలుగురికి మంచి జరగాలి. నిస్వార్థంగా ఈ రోజు మీరు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నారు. ఈ రామ్నగర్ లో ఎందరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇల్లని నరేంద్ర మోడీ త్వరలో హైదరాబాద్ రాబోతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి చేతిలో మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మభ్యపెట్టే పార్టీలను పక్కన పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించే టీఆర్ఎస్కు అండగా నిలవాలని బోత్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శుక్రవారం తామ్సి మండల కేంద్రంలోని సవారీ బంగ్లాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు మహారాష్ట్రలోని పాటన్లోనూ మొహరం వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఢిల్లీ పాలకుల మాటలు నమ్మకుండా మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవడమే ఉత్తమమని బోత్ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శుక్రవారం తామ్సి మండల కేంద్రంలోని బుడ్డన్, పెద్ద సవారీ, కొమ్ముల సవారీ, కుర్లీ సవారీ బంగ్లాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సవార్ల కమిటీ ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యేను షాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలనలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అభివృద్ధి జరుగుతుందన్నారు. తమను గెలిపించాలని ఢిల్లీ పార్టీలు గ్రామాల్లోకి వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఢిల్లీ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి రాణించుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలే వారి ఓటమికి కారణమవుతాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రోజు కష్టపడతాం, రోజు పనిచేస్తాం, రోజు కూలిపోతాం, మళ్ళీ బ్యాగులు పాలో ఉంటాం. అంటే గరిబలు చేసిండు మనం గరిబలు కాము. మన భూములు మంచిగా ఉంటాయి, మంచి పంటలు పండుతాయి, మంచి పని చేస్తాం మనము, మంచి కష్టపడతాం.
మరి ఇంత కష్టపడి కూడా ఎప్పుడు బాగా గెలపాలి, ఎప్పుడు బాగా గెలపాలి అట్లా తయారు చేసిండు మనకు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అన్ని విధాలుగా మనకు సహాయం చేసి, అన్ని పెన్షన్లు కావచ్చు, అన్ని కావచ్చు, ఇవన్నీ సహాయ సహకారం చేసి ఇవాళ మనకు ధైర్యాన్ని తెచ్చిండు, మంచిగా బతుకుదామనే ఆలోచన వచ్చింది మనకు. కాబట్టి ఇవాళ మరి మా దళిత సోదర మళ్ళీ ఇక్కడ ఉన్నారు చాలామంది, ఇప్పటి దళిత రాష్ట్రం సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టేది లేదు, ఢిల్లీ నాయకుల చేతిలో పెట్టేది లేదు. ఢిల్లీ నాయకుల చేతిలో పెడితే అన్ని పనులు ఢిల్లీకి వెళ్ళేస్తాయి, ఆడ శాంక్షన్ కాబడుతుంది, ఆడ పర్మిషన్ తీసుకోబడుతుంది, ఏ చిన్న పని ఉన్నా ఢిల్లీకి వస్తే ఢిల్లీకి పోబడుతుంది, ఢిల్లీ నుంచి రాబడుతుంది. ఇవాళ వల్ల కాంగ్రెస్ నాయకు ఇంకా టికెట్ రాలే, ఆ టికెట్ ఢిల్లీలో తయారవుతుంది, ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారు. ఆ ఢిల్లీ నుంచి రావడానికి ఇంకా నిలబడుతుందో ఏమైనా ఎలక్షన్ అయిపోతుందో, ఎందుకంటే వాళ్ళ బాగా చక్కడాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి, మన దగ్గర ఉండవు ఆ గ్రూపులు. ఇప్పుడు ముగ్గురు ఉంటారు ఒకదాగల కాంగ్రెస్, నాకంటే నాకు ఏ ఒక్కరిగా ఇద్దరు పనిచేయరు, వాళ్ళకు ఓడించే పని మనకు లేదు, వాళ్ళే ఓడిస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళే కారుకు ఓటేద్దాం, కారును భారీ మెజార్టీ గెలిపించి మళ్ళీ మీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యేగా నిలబెట్టి ఇన్ని ఇంకా ఏమైనా అడిగేది ఉంటే అడగొచ్చు, సాధించుకోవచ్చు. ఇవాళ మనకు అన్ని విధాలా చాలా మంచి ఈ రోడ్, ఎప్పుడు అనుకున్నాం ఇట్లా పెద్ద రోడ్ అవుతుంది. ఇదిలా ఉంటే అటు జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుంటున్నారు. బోరి సమీపంలోని పాటన్ గ్రామంలో గురువారం రాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సవారీ బంగ్లా వద్ద డప్పు బాజాల నడుమ గుండమాడుతూ ఆకట్టుకున్నారు. గ్రామస్తులంతా వేడుకలను తిలకించేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసమ్మర్దంగా మారింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బేలా మండలం చప్రాల గ్రామస్తులు నిర్ణయించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బేలా మండలం చప్రాల గ్రామస్తులు త్వరలో తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మంత్రి జోగురామన్నను గ్రామానికి ఆహ్వానించి ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. బేరా మండల్ మంది చప్రాల గావాత్ సర్వే బుజురుక్ యువ సర్వజన మిడోన్ కేసీఆర్ సాబ్ జోగురామ సాబ్ లీడర్షిప్ మంది కేసీఆర్ సాబ్ గవర్నమెంట్ షిప్ మంది అని అంత జోగురామ సాబ్ లీడర్షిప్ మంది జేజే కామా శాంక్షన్ జాలేలే ప్రొసీడింగ్ నింగ్లే సాంగ్ఞాత తర్ గావాలే సగ్గడ మిడూన్ యువక్ మిల హరేక్ జాతిచే ముల సగ్గడ మిడూన్ గావాలే హ్యా నిర్ణయ రాలేకి జోగురామ సాక్షి ఎక్ డేట్ గేవున్ సర్వ గావాలే ఆయి బైని యువక్ బుద్రుక్ హర్ జాతిచే లోక మిడూన్ ఎక్ తారీఖ్ గేవున్ పూరే గావాలే యూనియన్ మస్ తీర్మానం కరూన్ కార్ గుర్తుల ఓట్ టాకాసాటి జోగురామ సంగడ మానవతావాది లీడర్ల ఎమ్మెల్యే బనవన్ మంత్రి బనవ కేసీఆర్ సంగడే మానవతావాది లీడర్ల ముఖ్యమంత్రి బనవ మనం చెప్పరాల గావ తరఫే ఇమ్మీడియట్ ఎక్ తారీఖ్ గేవున్ శపథ్ విధి గేవున్ తీర్మానం పాస్ కరూన్ ఎక్ డేట్ రామా సాహబ్ సోబర్ డిసైడ్ కరూన్ ఖరవ్ నేత గేవున్ హ్యా ఖరవ్ పాస్ కర్నే తాలా జోర్ జోర్ 300 లోక బసూన్ హ్యా. ఈ నెల 23వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జన శోభాయాత్ర వేడుకలను జిల్లాలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని హిందూ సమాజ్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు జంగిలి ఆశన్న పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. ఓం గణేశాయ నమః. ఆదిలాబాద్ పట్టణ హిందూ బాంధవులకు, ప్రజలకు, మరియు వివిధ గ్రామాల వినాయక నిర్వాహకులకు హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినతి చేయనది ఏమనగా, ఈ 23 తారీఖు 9వ నెల 2018
ఆదివారం రోజున వినాయక శోభయాత్ర ఎప్పటిలాగా గత కొన్ని సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం హిందూ బాంధవులం. కాబట్టి హిందూ బాంధవులకు వినతి చేయడం ఏంటంటే, మనం జరుపుకునే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా శాంతియుక్తంగా ఎటువంటి అల్లరు లేకుండా జరుపుకోవాలి. ఈ యొక్క వినాయక నిమజ్జనం చేయడం మన హిందువులం మాత్రమే చేస్తాం, మనల్ని మనకు అల్లర్లు చేసుకోకుండా శాంతియుక్తంగా జరుపుకోవాలి. ఎప్పుడైతే మనం అల్లర్లు చేస్తే ఇంకోళ్లకు లోకు అయిపోతున్నాం. భారతదేశంలో మనం ఇట్లాంటి కార్యక్రమాలు హిందువులం మాత్రం చేసి చాలా ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క శోభయాత్ర విజయవంతం చేయాలి. మరి ఇంకొకటి, వర్తక వ్యాపారులకు, హిందూ బాంధవులకు, హిందూ మిత్రులకు వినతి చేయడమేనంగా, మనం మర్చిపోతున్నాం ప్రతి పండగ మనం హిందువులని మర్చిపోతున్నాం. కాబట్టి హిందూ నిదర్శనం కోసం ప్రతి ఎవరైతే వాళ్ళ షాపుల మీద ఒక్కొక్క జెండా వేయాలని మేము వినతి చేసుకుంటున్నాం. 11 గంటలు ఉదయం 11 గంటలకు ప్రారంభం, అధికారికంగా ప్రారంభమవుతుంది. దానికి అధికారులు మన గౌరవనీయులు మినిస్టర్ గారు జోగు రామన్న, మరియు జిల్లా కలెక్టర్ గారు, మరియు జిల్లా ఎస్పీ గారితో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని. మొదలుకొని వినాయక చౌక్ నుండి దేవిచంద్ రోడ్, మరియు గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, అంబేద్కర్ చౌక్లో ఆరు తీసుకొని ఇది శోభయాత్ర జరుగుతుందని మేము సన్నివేదనగా కోరుకుంటాం. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ వెంట టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ లేరని, ఆయన కాంగ్రెస్లో చేరటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు రాథోడ్ రమేష్ గారు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి వేల సంఖ్యలో మేము టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాం అని చెప్పడం అది తప్పు. ఎందుకంటే ఆయన తెలంగాణ పార్టీలో ఒక 2 నెలల క్రితం సొంతగా ఆయన ఒక్కడే వచ్చి పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోకుండా ఈరోజు నేను టీఆర్ఎస్ కు రాజీనామా చేసి మా రాజీనామా చేసి 1000 మంది హైదరాబాద్ లో కాంగ్రెస్ లో పోతున్నాడు అది తప్పు. ఎందుకంటే ఆయన ప్రతి మండలం నుంచి ఒక 5-6 వాళ్ళ సొంత అనుచరులు తప్ప మా టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఎవరు సభ్యత్వం తీసుకోలేదు. మా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రాజీనామా చేసి ఆయన వెంబడి పోలేదు. ఎవరో వాళ్ళ వెంబడి ఉండేటోళ్ళు ఒక 4-5 తప్ప మా ఖానాపూర్ కౌన్సిల్ నుంచి ఆయన పెద్ద గొప్పతనం చెప్పాడు ఏం లేదు. ఆయన తోటి ప్రజలు ఎవరు లేరు. ప్రజలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి పనుల గురించి ఆకర్షించాయి. ఇప్పుడు రాబోయే అతి త్వరలో ఎలక్షన్ లోనే మన కేసీఆర్ గారికి మరొకసారి పట్టాలని కోరుకుంటూ వారు కారు గుర్తుకి ఓటు వేయడానికి ముందు కలిసి ప్రతి ఊర్లో పోయినా మాకు మేము కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఆకర్షించులై మేము కారు గుర్తుకి ఓటు వేసి మరొకసారి రేఖా మేడం ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గెలిపించి మరియు అక్కడ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసిన మా కళ అని ప్రతి ఊర్లో మాకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల నుంచి మాకు సహకారం అందుతుంది. కానీ ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అసామాన్య పోరాటశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆ మహానీయుడి స్ఫూర్తిగా ముందుకు సాగుదామన్న మంత్రి 6వ వర్ధంతి సందర్భంగా నేతల ఘన నివాళి. ఓటు చైతన్యంపై 2K రన్. స్టేడియం వద్ద ప్రారంభించిన జేసీ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను చాటుతూ సాగిన ప్రచార పరుగు. అంబరా నంటుతున్న ఆదిదేవుడి నవరాత్రులు, వెలుగు జిలుగులతో దేదీప్యమానమవుతున్న మండపాలు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్న ఘననాథుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.